తీపి గుర్తులను మధుర స్మృతులను మనకు మగిల్చి వెళ్ళిపోయింది. ఒకసారి మనం చూసుకుంటే ఆత్మీయత, ఆప్యాయత, మంచితనం, కరుణ, సరళ కష్టం, ఒకటి సూర్యకాంతమ్మ, రెండు నిర్మలమ్మ. ఒక దశాబ్దానికి తర్వాత వస్తారో బహుశా, ఇప్పుడు ఆశ నాకు లేదు. అంత స్థానాన్ని తెలుగు సినిమాకి నిలబెట్టి వెళ్ళిపోయిన ఆమె, మేమిద్దరం ఒకే సంవత్సరం పుట్టాం, నాకు కూడా 22 సంవత్సరాలు. యథార్థం చెప్పాలంటే మేము కూడా క్యూలో ఉన్నాం. పిలుపు ఎప్పుడైనా రావచ్చు, సిద్ధంగా ఉండాలి. 82 తర్వాత భయపడ్డ, ఎప్పుడు ఏం జరుగుతుందో మనం ఏమి చెప్పలేము. అది ఎందుకంటే ఈ 82-80 తర్వాత బోనస్ మన లైఫ్, ఆ బోనస్ రాకపోతుంది చెప్పడం. అందువల్ల నాకు సంబంధించినందుకు ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఎందుకంటే ఈ మధ్య యమధర్మరాజు ప్రకటన చేశాను, ఇంకొంచెం టైం ఉంది తర్వాత అమ్మన్నాడు. అందువల్ల ఏమైనా తర్వాత మీకు, మీలో చాలామందికి తెలియని విషయం, ఆవిడ కరుణాస్థాన్ని అద్భుతంగా పోషించింది సినిమాల్లో. పిల్లలు నాటకాలు విన్నారు, శృంగారాసాన్ని కూడా అంత అద్భుతంగా పోషించేది. స్థానం గారిని గుర్తు చేస్తూ స్ఫురణ తెచ్చుకుంటూ ఆయన చేసే నకరాలు